మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయి సేల్ కి? ఇక్కడ వచ్చేప్పటికి 25 cows ఉన్నాయి. 25 cows ఉన్నాయి. ఓకే, ఈ రోజు మార్నింగ్ వచ్చింది లోడ్. మార్నింగ్ లోడ్ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర రేట్ ఎట్లా ఉంటాయి? మన దగ్గర రేట్లు వచ్చేప్పటికి రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం తుక్కుగూడలో ఉన్నామండి. ఇక్కడైతే ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఒక్కసారి నమస్తే అండి. నమస్తే అన్న. ఒక్కసారి మన లొకేషన్, మన ఫామ్ పేరు ఒకసారి చెప్తారా? మా ఫామ్ వచ్చేప్పటికి తుక్కుగూడలో ఉంది. ఓకే, ఓఆర్ఆర్ కి నియర్ టు 2 kilometers. ఓకే, ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 14 లో ఎగ్జిట్ అవుతే మీరు ఇక్కడికి ఫామ్ దగ్గరికి రావచ్చు. తుక్కుగూడ ఊర్లోకి వచ్చిన తర్వాత అడ్రస్ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎలాంటి బ్రీడ్? అన్న ఇప్పుడు వచ్చేప్పటికి మా దగ్గర కర్ణాటక బ్రీడ్. ప్రాపర్ గా మొత్తం కర్ణాటక నుంచి తీసుకొచ్చిన ఆవులే. ఓకే, ఇవన్నీ కర్ణాటక అన్ని కూడా. ఇది అయితే ఈ రోజు అయినింది, ఇది డెలివరీ అయింది. జస్ట్ 1 hour అవుతుంది దీని. ఓకే, ఇంకా మాయ కూడా వేయలేదు. ఓకే, మిల్కింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి ప్రస్తుతానికి 20 liters. ఇది 20 liters. ఇది 20 liters కెపాసిటీ. ఓకే, ఇంకొక ఆవు ఉంది, ఇది కూడా 25 liters. ఇది వచ్చేటప్పుడు గిర్లాండ్ క్రాస్ అన్న. ఓకే, ఇది ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్. ఓకే, ఫస్ట్. ఇప్పుడు ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇది ఇది ఇనేసింది. ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఈ గాయ. ఓకే, ఇది కూడా 10 రోజులు ఉంటుంది. 10 రోజులు టైం పడుతుంది. ఓకే, పాల కెపాసిటీ అందాదా? పాల కెపాసిటీ వచ్చేప్పటికి ప్రస్తుతానికి మేము అయితే 12-14 liters అనుకుంటున్నాం. ఓకే, ఎక్కువ చెప్పట్లేదు. రైతులకి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కంఫర్టబుల్ గా పాలు చెప్తున్నాం. ఓకే, 20-30 అని కాదు, ఆవు బట్టి పాలు చెప్తున్నాం. ఓకే, పాలు క్వాలిటీ ఆవు పొదుగు చూడండి. దీనికి కావాలంటే మీరు మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయి సేల్ కి? ఇక్కడ వచ్చేప్పటికి 25 cows ఉన్నాయి. 25 cows ఉన్నాయి. ఓకే, ఈ రోజు మార్నింగ్ వచ్చింది లోడ్. మార్నింగ్ లోడ్ వచ్చింది. ఓకే, కొంచెం సిక్కుగా ఉన్నాయి అందుకని ఎలా ఉన్నాయి. ఓకే, ఇది డెలివరీ అయింది కదా, దూడ ఆడదా మగదా? ఇది ఫీమేల్ అన్న. ఫీమేల్ కాప. ఓకే, పాల ఎక్స్పెక్టేషన్ దీనికి? దీని 22 liters అన్న, కానీ 18 liters చెప్తున్నాం ప్రస్తుతం. 18 liters చెప్తున్నాం. 18 liters ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా కీర్ తినలేదు అంటే జిన్ను పాలు తీయలేదు. ఓకే, ఇది కూడా గిర్లాండ్ క్రాస్. ఓకే, ఇది కూడా క్రాస్ బ్రీడ్. మిగతా అన్ని వచ్చేప్పటికి HF క్రాస్, జెర్సీ క్రాస్, అలా అన్న. ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీతో ఉన్నాయి. అన్ని ప్రెగ్నెంట్, మిల్కింగ్ రెండు ఉన్నాయి. మిల్కింగ్ ఉన్నాయి, మిల్కింగ్ ఉన్నాయి, ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్. అంటే ప్రెగ్నెంట్ ఒక వారం 10 రోజుల్లో డెలివరీ అయ్యేవాళ్ళే ఉన్నాయి. మాక్సిమం ఇవన్నీ కూడా డెలివరీ అయ్యి 5 days అయ్యి 4 days అయ్యి తీసుకొస్తున్నాం. ఓకే, తర్వాత ఫార్మర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈజీగా ఉండడానికి వాళ్ళకి మెయింటెనెన్స్. ఓకే, అందుకని చెప్పి కొన్ని క్రాస్ బ్రీడ్లు కూడా తీసుకొచ్చాం. క్రాస్ బ్రీడ్, ప్యూర్ HF కాకుండా. వీక్లీ వచ్చేటప్పటికి మనకు ఒక లోడ్ ప్రతి వీక్ వస్తాయి అన్న, రెడీగా ఉంటాయి మనకు. అయితే ఆవు క్వాలిటీ తీసుకొస్తాం, ఏ ఆవునైనా కానీ. మనకి ఇక్కడ ఫార్మర్ కి సెట్ అయ్యేలాగా, ఆంధ్ర తెలంగాణ ఫార్మర్ కి సెట్ అయ్యేలాగా మన అనిమల్స్ తీసుకొస్తాం. మాక్సిమం అన్ని కర్ణాటక అయ్యే, అంటే మహారాష్ట్ర, తమిళనాడు, ఈ లొకాలిటీలో ఆవులన్నీ కూడా ఫార్మర్ కి సెట్ అవ్వు. ఓకే, సెట్ అవ్వు అని కాదు, అక్కడ ఉన్న ఆవులు కొన్ని ప్రాబ్లం ఫేస్ చేయడం, తైలేరియా రావడం, ఎలాంటి ఎఫెక్ట్లు ఉన్నాయి అందుకని చెప్పి మేము వాటిని తీసుకోవట్లేదు. మేము కర్ణాటక లోకల్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాం. మా సెలక్షన్ చేయడానికి మెయిన్ వ్యక్తి ఈయనే. ఓకే, ఆవుల్లో ఒక 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈయనకి. మొత్తం ఆవులన్నీ కూడా ఈయనే సెలెక్ట్ చేసుకొస్తాడు, మాతో పాటు ఉంటాడు. ఈయన కూడా మాతోనే ఉంటాడు, ట్రీట్మెంట్ కూడా మేమే చేసుకుంటాం ఆనిమల్స్కి. ఆనిమల్ హస్బెండరీ చేశాను నేను. మా వాడు ఆవుల సెలక్షన్లో పర్ఫెక్ట్గా ఉంటాడు. మేము అయితే గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే 4 sons మాయ, గుడ్ల మాయ రాకుండా ఉన్నాయే మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ వచ్చినా కానీ అది వాపస్ తీసుకుంటాం. మిల్కింగ్ అన్నది ఎక్కడా కూడా మనం గ్యారంటీ ఇవ్వడానికి లేదు. 2-4 days మీరు వచ్చి కావాలంటే కనుక పాలు పిండుకోండి, మా ఫామ్లోనే చూసుకోండి, నచ్చిన ఆనిమల్ని తీసుకెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చండి, ఇక్కడ మనకైతే HF బ్రీడ్కి సంబంధించింది, మనకి క్రాస్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి. అన్నీ కూడా మనకి మిల్కింగ్ ఉన్నాయి, ప్రెగ్నెంట్ ఉన్నాయి, వారం 10 రోజుల్లో డెలివరీ అయి ఉన్నాయి. వాళ్ళైతే గుడ్లమాయ మనకి రొమ్ములు అయితే వాళ్ళు గ్యారంటీ ఇస్తామని కూడా మనకి చెప్తున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు పాలు చెక్ చేసుకోవచ్చు అండి. పాలు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు. పాలు చెక్ చేసుకోవచ్చు అన్న. ఓకే, మీరు వచ్చి కావాలంటే ఎర్లీ మార్నింగ్ మా దగ్గర 5 కల్లా వచ్చారు అనుకో. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఎందుకు 5 అంటున్నామంటే మా దగ్గర లేబర్ అంతా బీహారీస్. ఎర్లీ మార్నింగ్ 5 స్టార్ట్ చేస్తారు, 7 కల్లా మిల్క్ కంప్లీట్ అయిపోద్ది, మిల్కింగ్ అంతా. ఓకే, ఇది ఇప్పుడు చూపించిన ఆవు ఫ్రెష్ గా పుట్టింది దాని దోడ. ఓకే, ఇది ఇప్పుడు పుట్టింది అన్న. ఇప్పుడు పుట్టిన దోడే. మేల్ కాఫ? ఇది ఫీమేల్. ఫీమేల్ ఏనా? ఓకే,
ఫీమేల్. ఓకే, ఈ ఆవుది కూడా ఫీమేలే. ఈ ఆవుది కూడా ఫీమేల్. ఈ ఆవుది కూడా ఫీమేల్ అన్న. ఓకే, దీని కెపాసిటీ వచ్చేప్పటికి 29 లీటర్స్. 29 లీటర్స్ ఇప్పుడు అయితే ఈయన 2 డేస్ అయింది. 2 డేస్ అవుతుంది దీనికి. ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి రికార్డ్ చెప్తున్నాం. ఆ ఫార్మర్స్ అందరు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆవులే. ఓకే, మా సొంత దొడ్లో అయి పుట్టినాయి అని కూడా మేము చెప్పట్లేదు దీని వల్ల. ఖచ్చితంగా పాలు అయితే ఉంటాయి. ఆనిమల్ సెలక్షన్ బట్టి పాలు ఉంటాయి. మేము సెలక్షన్ కూడా మంచి ఆవును చేస్తాం. 4 సన్లు కట్టుకున్న ఆవును తీసుకుంటాం. పాలు రైతుకి ఇబ్బంది పడకుండా ఇచ్చేటట్టు తీసుకుంటాం. సెకండ్ థర్డ్ మా దగ్గర లాస్ట్ అన్న. సెకండ్ థర్డ్ లాస్ట్ ఉంటాయి. అంటే లాక్టేషన్ ఈతలు. ఫస్ట్ ఈత, రెండో ఈత, మూడో ఈత ఆవులు మా దగ్గర ఉంటాయి. అదే మా దగ్గర వచ్చి బ్రీడ్ ఏంటంటే మెయిన్ హెచ్ఎఫ్ ప్యూర్ ఉంటుంది. గిర్లాండ్ క్రాస్ ఉంటుంది. అంటే గిర్ క్రాస్, హెచ్ఎఫ్ కి గిర్ చేసినవి, జెర్సీకి గిర్ చేసినవి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే హోలిస్టైన్ ఫ్రీజియన్, జెర్సీ క్రాస్ లో ఉన్నాయి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈ ఆవులాగా ఉన్నాయి. ఇవి ఏంటంటే మన వాతావరణానికి ఎక్కడ ఉన్నా, ఏ ఏరియాలో ఉన్నా కానీ తట్టుకుంటాయి, సెట్ అవుతాయి. నేల మీద కూడా మేస్తాయి అన్న. మన దగ్గర రేట్ ఎట్లా ఉంటాయి? మన దగ్గర రేట్లు వచ్చేప్పటికి 65,000 నుంచి 1,10,000 వరకు ఉన్నాయన్న, ఆవుల క్వాలిటీ బట్టి. పాలు వచ్చేటప్పటికి మేము చెప్పేది ఏంటంటే అన్న, ప్రతి రైతుకి కూడా మీరు ఇక్కడికి రండి, మీకు నచ్చిన ఆవుని 2 పూటలు పాలు పిండికి చూసుకోండి. ఇబ్బంది ఏం లేదు. మేము పాలుని మార్కెట్ కట్టడం కానీ ఇవేమి చెయ్యం. అంటే మార్కెట్ కట్టడం అంటే 1-2 టైమ్స్ పాలు తీయకుండా మార్కెట్ లో అమ్మి వాళ్ళ చెయ్యం. ఇక్కడికి వచ్చి జెన్యున్ గా మీరు పాలు చూసుకోవచ్చు. మీరు పాలు పిండుకోండి మీ చేతితోటి, మీకు నచ్చినవని రేట్ మాట్లాడుకున్నాక పాలు పిండుకోండి 2 పూటలు 3 పూటలు. ఒకవేళ మీకు నచ్చలేదు, మేమేమి అమౌంట్ కూడా ఏం తీసుకోం, అడ్వాన్స్లు కానీ ఏమి. మీకు నచ్చలేదంటే కనుక ఆ రోజు అది డ్రాప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏదైనా ఆవు నచ్చితే దాన్ని తీసుకోండి మా దగ్గరకు వచ్చి. ఓకే, చూసుకోవచ్చు. మన రేట్లు అయితే ఫిక్స్ ఏముండవు, మాట్లాడుకోవచ్చు అని కూడా మనకి చెప్తున్నారు. ఇక్కడైతే పాలు తీసే టైంలో వచ్చాం కాబట్టి పాలు అయితే తీస్తున్నారు. అన్ని కూడా మనకి హెచ్ఎఫ్ క్రాస్, హెచ్ఎఫ్ బ్రీడింగ్కి సంబంధించిన ఆవులు అయితే 25 ప్రజెంట్ 25 ఉన్నాయండి. ప్రస్తుతం 25 యానిమల్స్ అయితే ఉన్నాయి అమ్మకానికి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. నెంబర్ అయితే నేను టైటిల్ లో ఇస్తున్నాను. మా దగ్గర వీక్లీ ఉంటాయి. వీక్లీ 1 లోడ్ వస్తుంది. 1-2 లోడ్స్ అన్నీ కామన్ గా తీసుకొస్తాను ఉంటాం. ఓకే, యంగ్ ఫార్మర్స్ కొత్తగా పెట్టాలనుకున్న రైతులు కానీ ఎవరికైనా సజెషన్ కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మా దగ్గరే కొనమని కాదు, ఇన్ కేస్ మా దగ్గర నచ్చకపోతే కనుక మీకే మేము చింతమంది తీసుకెళ్లి కొని పెట్టడానికి మా దగ్గర స్కోప్ కూడా ఉంది. మా సెలక్షన్ చేయడానికి మా దగ్గర వ్యక్తులు ఉన్నారు, మీతో పాటు వస్తారు. వచ్చి వాళ్ళ ఛార్జెస్ వాళ్ళు తీసుకుంటారు. ఇన్ కేస్ నేనే డైరెక్ట్గా కావాలి రావాలన్నా కూడా నేను చేసి పెడతాం. ఓకే, చూసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే మనం తుక్కుగూడలో ఉన్నాము. ఇక్కడైతే మనకి ఓవరాల్కి అయితే 2 కిలోమీటర్స్, 1.5 నుంచి 2 కిలోమీటర్స్ లోపల ఉంటుంది ఈ ఫామ్ వచ్చేసి. ప్రజెంట్ అయితే ఆవులు అయితే 25 ఆవులు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. వీక్లీ కూడా మనకి లోడ్లు అనేది ఈ ఫామ్కి అయితే వస్తుందా అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా కావాలనుకున్న వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు. ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే మీరైతే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు కూడా చెప్తున్నారండి. టైటిల్ నెంబర్ ఉందండి. ఇప్పుడే లోడ్ దిగిందన్న. ఇప్పుడే లోడ్ దిగింది, నీట్ గా లేవని చెప్పి ఏమనుకోవద్దు. ఓకే ఓకే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్షం పడింది నైట్. ఓకే, అందుకని కొంచెం నీట్ గా లేదు. ఓకే, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆవులు దిగి 1 అవర్ అయింది. 1 అవర్ అయింది. ఓకే, మేము ఇట్లా అన్నిటిని షో చేయడం గానీ మార్కెట్ లో ఏం చేయలేదు. ఓకే ఓకే, జస్ట్ ఎలా ఉంటాయి అని మా దగ్గర ఉండడానికి ఇన్ఫర్మేషన్ చెప్పడం గురించి. ఓకే, వీడియో కంప్లీట్ గా మిమ్మల్ని పిలవడం జరిగింది. ఓకే 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 అండి. మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళు ఉండి టైటిల్ నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.